ఎందుకు బాస్ ఏడుపు? లేకపోతే ఏంట్రా, నన్ను పెళ్లి చేసుకుని చక్కగా బెంచ్ కార్ లో వెనక సీట్ లో కూర్చోవలసిన బేబీ ఆ గొట్టంగాన్ని ప్రేమించి డొక్కు సైకిల్ మీద ముందు కూర్చుని వెళ్తాంది. బ్యాడ్ లక్ కాదు, గుడ్ లక్ బాస్. ఏంట్రా ఎలకొలమా? పెట్రోల్ సంకర్ తెలుసా మీకు? ఎలకలూరు పేట దగ్గర ఆర్టీసీ బస్సు మీద పెట్రోల్ పోసి జనాన్ని తగలెట్టాడు ఆడ. అవును, అడుపుడు సెంట్రల్ జైల్లో ఉన్నాడు అన్నారుగా, ఆయన ఆడికి దీనికి ఏం సంబంధం? వాడు వల్లి మేనమామ, సేఫ్టీ కోసం ఓ సంవత్సరం జైల్లో ఉండి ఇవాళే రిలీజ్ అవుతున్నా. అబ్బా రే, నా బ్యాడ్ లక్ కే ఇవాళ నా గుడ్ లక్ గా మారింది చూసావా? ఇది గనక నన్ను లవ్ చేసి ఉంటే ఆడు వచ్చి నన్ను వేసేసేవాడు. ఎస్కేప్, ఇవాళ నుంచి అది నా సిస్టర్, నువ్వు ట్రై చేసుకో. అయ్యో నాకు డాక్టర్ లాంటిది. ఓ అలా ఫిక్స్ అయ్యావా? ఆ తర్వాత ఏమైందంటే, వదినా అన్నయ్య రోజు జైలు నుంచి రిలీజ్ అవుతున్నాడు, జైల్లో ఉన్నప్పుడు ఎలాగో వచ్చి చూడలేదు, ఇవాళైనా రావద. అవును, వాడేదో పెద్ద మహానుభావుడు అయినట్టు నేను వచ్చి స్వాగతం చెప్పాలా? వెళ్ళు. సార్, వాళ్ళ ఆవారంలోనే భద్రాచలం రామ్దారి గుళ్ళో కుంభాభిషేకం జరిగినది, ఉపయోగం కూడా జరిగినది, తర్వాత పెళ్లి పండితం నిప్పట్టుకున్నది కదా, వాళ్ళ ఆ మ్యాటర్ కూడా అప్పే జరిగినది. ఏది ఒక్కరు కూడా మిగలకుండా 150 మంది దాకా బంధువులంతా చనిపోయారే, ఆగ్ని ప్రమాదం. అవునండి సార్, ఇక్కడ చెప్పినట్టు హంతగడ ఫోటో డిజైన్ చేసి చూస్తారా సార్? ఏది చూపించండి. కూలి కూడా ఆడవేసం వేసినట్టు. వేషం కాదు, ఇక్కడ థియేటర్ లో టాయిలెట్ లు కడిగే పని మనిషిది. నాకు కావాల్సింది కిల్లర్, నీ కీప్ కాదు. సారీ సార్, హత్య జరిగిన చోట చూసిన మొహాలన్నీ బ్రెయిన్ లో ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయిపోయాయి, అందుకే. సార్, హంతకుడి ఫోటో మీ దగ్గర ఉంచుకుని నా ప్రాణాలు తీస్తారు ఎందుకు? హంతకుడి ఫోటో? ఇదిగో వీడే హంతకుడు. ఏం నువ్వు చెప్పేది? అతను చనిపోయి చాలా రోజులైంది. కళ్ళారా చూశాను, నా మాట నమ్మండి సార్. కాకపోతే కూలింగ్ గ్లాస్ పెట్టుకున్నాడు ఆ రోజు, అంతే తేడా. భద్రాచలం స్టేషన్ ఫోన్ చేయండి. అవును సార్, ఫైర్ యాక్సిడెంట్ ముందు రోజు రాత్రి పెళ్లింట్లో ముగ్గురు చొరబడి గొడవ చేశారు సార్. పెళ్లి కూతురు తండ్రి మన స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు సార్. కానీ పెళ్ళినప్పుడు అనవసరంగా లేనిపోని గొడవలు ఎందుకని ఆయనే కేసు వాపస్ తీసుకున్నారు సార్. ఐసి. అవును, ఆయన ఎవరెవరి మీద కంప్లైంట్ ఇచ్చారో ఆ పేర్లు కొంచెం చెప్పగలరా? ఒకరి పేరు రంగస్వామి. నెక్స్ట్ రెండవ అతను ఓబుల్ రెడ్డి. మూడో అతను పెట్రోల్ శంకర్. హంతకుడి లిస్ట్ లో నెక్స్ట్ ఉన్నది ఖచ్చితంగా పెట్రోల్ శంకర్. ఆడే పెద్ద కూని కొరగా అయినా సరే అతన్ని కాపాడాల్సిన బాధ్యత మనకుంది. అతను ఇప్పుడు ఎక్కడున్నాడో వెంటనే కనుక్కోండి. అన్నా నమస్తే. అన్నా జైల్లో నిన్ను బాగా చూసుకున్నారా అన్నా? ఏంటన్నా చూస్తున్నావు అన్నా? వదిన రాలేదన్నా. వదిన ఎవరినో లవ్ చేస్తోందన్నా. సార్ సంవత్సరం నుంచి సెంట్రల్ జైల్లోనే ఉన్నాడు, ఈరోజు మార్నింగే విడుదలై వెళ్ళాడు. హంతకుడు అతను చంపేసే లోపు మనం వెళ్ళి కాపాడాలి. ఎస్ సార్. ఎవరు రావాడు? పెట్రోల్ శంకర్. శంకర్ శంకర్, నువ్వు అనుకున్న చేటు తరగనే దాన్ని నొక్కి. అప్పు దాని తప్పే నొక్కి రా బాబు. జాగ్రత్తగా చూసుకోమంటే ఊరు మీదకి వచ్చేస్తావరా? నేను అక్కడ జైలు గోడల మీద నీ పేరు రాసుకుంటూ పిచ్చోల్లా కూర్చొని ఉంటే
నువ్విక్కడ ఎవరితోనూ షికార్లు కొడతావటే? ఎవడే వాడు? నాకు భయపడి దాక్కున్నాడా? రమణయ్య దొంగ నా కొడుకునే. అతని గురించి మాట్లాడవు. ఏవే ఆ నా కొడుకుని తిడితే నీకు కోపం వస్తోందా? తప్పంతా నాదేనే. తాలి కట్టాయిగా నిన్ను ముట్టుకోవాలనుకున్నాను చూడు, అందుకే నీకు బలిసింది. ఇప్పుడు కూడా నేను వదిలిపెట్టాననుకో వాడితో లేచిపోతావు. అందుకే పెళ్లికి ముందే శోభనం చేసేస్తాను. నువ్వు చావలేదా? చావాల్సింది నేను కాదురా, నువ్వు. ఇంకెక్కడికి ఉంటాడు సార్? అన్న వదినకు భయపడి షటప్ ఇంటికి వెళ్ళి ఉంటాడు. రవి ఒకని వేసేయాలరా, కత్తి శివ, చైన్ శంకర్, ఆసిడ్ రాజు వాళ్ళతో పాటు 40 మంది తీసుకురా. వాడు ఎక్కడ తిరిగితే అక్కడ అడ్డంగా నరికేయాలి. ఏంటి సార్ జీప్ తెచ్చారు? అంబులెన్స్ తెలియదా? అంబులెన్సా?
పెట్రోల్ శంకర్ ని చంపేశాడా సార్? మా చెల్లెలు మంటల్లో చిక్కుకుంది సార్, ఒళ్ళంతా కాలిపోయింది సార్. మేము అంబులెన్స్ కు ఫోన్ చేస్తే మీరంటారు పెట్రోల్ డీజిల్ అంటారు. పెట్రోల్ శంకర్ ఏ ఫ్లాట్ లో ఉంటాడో కనుక్కోండి, వెళ్ళండి. దిగోదిన, అరే దిగోదిన, అన్న నీకోసం వెయిట్ చేస్తున్నాడు పదా. ఇట్రా, నువ్వు పెట్రోల్ శంకర్ మనిషి కదా, అతను ఏ ఫ్లాట్ లో ఉంటాడు? మేము అరెస్ట్ చేయడానికి రాలేదు, అతను కాపాడడానికి వచ్చాం. ఏ ఫ్లాట్ లో ఉంటాడు? చూడండి మా చెల్లెలు ఏం చేసింది. ఇల్లు అచ్చలే ఆగిలేక నేను మెగా సీన్లాగా వెళ్ళిపోతూనే ఉన్నాయి. నాలుగో అట్టి కూడా డేట్ ఇచ్చేసినాడు. హంతకుడు ఈ బిల్డింగ్ లోనే ఉండుంటాడు, వెతకండి. ఓకే సార్. ఏ హంతకుడిని ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారమ్మా? అతను నాకు బాగానే తెలుసు సార్. అన్ని ఫ్లాట్లను వెతికి చూశాను సార్, వాడు ఎక్కడా లేడు. ఎవరో ఒక అమ్మాయికి ఫైర్ యాక్సిడెంట్ అయిందని తీసుకెళ్లారే, ఆ ఫ్లాట్ ఏదో కనుక్కున్నారా? ఏ ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ కాలేదు సార్, ఏ అమ్మాయి గాయపడలేదు. మా అమ్మని ఎత్తుకెళ్ళిపోయారు. ఎత్తుకెళ్ళిపోయారా? ఎక్కడికి ఎత్తుకెళ్లారు? ఆ శంకర్ గారి ఫ్లాట్కి ఎత్తుకెళ్ళిపోయాడు.